మంతుడా పరలోకపు తండ్రి నీ వాక్యముతో మమ్మల్ని మేము కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు ప్రసాదించండి సమయోచితమైన జ్ఞానముతో నీ పిల్లలకు జ్ఞానాన్ని బోధించగలిగే శక్తి సామర్థ్యాలను అనుగ్రహించమని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తుల వారి పుణ్య నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ప్రియులారా కీర్తనలు 44 మనం చదువుకున్నాం ఉత్తర ప్రత్యుత్తరాలు మనం చదువుకున్నప్పుడు మనం ఈ కీర్తనలో బాగా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ఒక అమూల్యమైనటువంటి వచనం ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా చూడండి 12వ వచనంలో అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు అని అన్నాడు పాడుబడిపోయిన ఏదైనా వస్తువు ఉందంటే అది మనకి అడ్డంగా ఉందనుకోండి అటు ఇటు తిరగడానికి అడ్డంగా ఉంది పని చేస్తలేదు పని చేయని వస్తువుని ఇక మనం తొలగించుకోవాలి ఏదో విధంగా దీన్ని వదిలించుకోవాలి అనే భావన కలిగినప్పుడు దాన్ని కొనుక్కున్న వాళ్ళు వచ్చినప్పుడు మనం పేచి పెట్టం ఎంతో అంత ఇచ్చేసి తీసుకుపోయా అంటాం ఎంతకంత ఇచ్చి తీసుకుపోండి మమ్మల్ని ఇసుకించొద్దు అంటాం అలాగే దేవుడు కూడా మనలను వదిలించుకోవాలి అనుకునే భావనతో మాట్లాడిన మాట అది ఇజ్రాయేలీ ప్రజలను కూడా వదిలించుకోవాలి వాళ్ళని నేను భరించలేకపోతున్నాను వాళ్ళ భారాన్ని నేను భరించలేకపోతున్నాను వాళ్ళు నన్ను చాలా విసిగిస్తున్నారు వీళ్ళని అమ్మివేయాలి అనే ఆలోచన కలిగి దేవుడు మాట్లాడుతున్న మాట ఈ మాటకు చాలా వరకు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఉదాహరణకి పెళ్లి చేయాలనుకున్నారు పెళ్లి చేయాలనుకున్నప్పుడు పెద్దగా ఈయన్ని గమ్మును ఉదిరించుకోవాలనుకుంటారు ఇంట్లోనే ఆడపిల్లని కూడా గమ్మును ఉదిరించేసుకోవాలనుకుంటారు అప్పుడు ఏం చేస్తారంటే సరే ఎంతకంత పెద్ద కట్నం ఏమీ ఆశిస్తలేదు కానీ ఇది పెళ్ళి అవడమే పెద్ద గొప్ప అంటే ఆ మహానుభావుడు ఎంత గొప్పడు చూడండి ఆ మహానుభావుడు చాలా గొప్పడు అయితేనే ఈ మాట అంటారు అలా దేవుడు కూడా మన పట్ల అలాగే కలిగి ఉన్నాడనేటువంటి భావన మనం గుర్తించుకొని 44 కీర్తనలో ఇక ఈరోజు ఒక అమూల్యమైన అంశాన్ని మీకు బోధించాలని ఆశపడుతున్నాను ఈ మధ్యకాలంలో మతోన్మాదులు ఎక్కువ శాతం బైబుల్ చదువుతున్నారు బైబుల్ చదువుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు అనేవి వాళ్ళకొచ్చి దాన్ని అనుమానం నివృత్తి చేసుకోవడానికి కాదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే విమర్శించడానికి ఎక్కువ శాతం బైబుల్ చదువుతున్నారు అందులో ఉన్నటువంటి ఒక మాటే లోతు భార్య ఏ తప్పు చేయలేదు లోతు భార్య ఏ తప్పు చేయకపోయినా కేవలం వెనక తిరిగి చూడడం వలన ఉప్పు స్తంభం అయిపోయింది అంటే వెనక తిరిగి చూస్తే దేవుడు ఉప్పు స్తంభం చేసేస్తాడా చిన్న తప్పుకి దేవుడు ఇంత కఠినమైన శిక్ష విధిస్తాడా దేవుడు చూసావా చాలా అన్యాయస్తుడు దేవుడు చూసావా చాలా అన్యాయంగా తీర్పు తీర్చాడు అనే ఒక మాటను సమాజంలో ఈరోజు విస్తృతపరుస్తున్నారు వీళ్ళు బైబిల్ని ఏదో విధంగా విమర్శించాలి బైబిల్ని ఏదో విధంగా తప్పు పట్టాలనేటువంటి ఆలోచన కలిగి లోతు భార్యను గూర్చినటువంటి సందర్భాన్ని తీసుకొచ్చారు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక మూల ఏదో ఒక పక్కన మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది అవునండి సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటికి తీసుకొస్తున్నప్పుడు కేవలం వెనక్కి తిరిగి చూసింది వెనక్కి తిరిగి చూసి అన్న ఉప్పు స్తంభం చేసేలా చిన్నదానికి అంత శిక్ష విధించేలా అంటే లోతు భార్య కోసం పూర్తిగా తెలియకపోవటం వలన ఈ మాట మాట్లాడుతున్నారు లోతు భార్య కోసం పూర్తిగా తెలిస్తే ఈ మాట మాట్లాడరు పూర్తిగా తెలియక ఈ మాట మాట్లాడుతున్నారు దేవుడు ఎవరికి తీర్పు తీర్చినా సరే వాక్యాన్ని అనుసరించే తీర్పు తీరుస్తాడు మీకు ఒక విషయం తెలుసా
మీకు తీర్పు జరుగుచున్నది అన్నది బైబిల్. ఏం జరుగుతుంది? తీర్పు జరుగుచున్నది. దేని ద్వారా? వాక్యము ద్వారా. ఒకసారి వాక్యం చెప్తున్నప్పుడు నాకే చెప్తున్నాడు, నా కోసమే మాట్లాడుతున్నాడు, మా కుటుంబంలో ఉన్న సంగతులు అతనికి ఎలా తెలుసు? ఈరోజు పాస్టర్ గారు వాక్యాన్ని బోధించటం నా కోసమే చెప్పాడు అనే భావన చాలాసార్లు మీకు కలిగే ఉంటుంది. ఈరోజు వాక్యం అంతా నా కోసమే, మా పక్కింటి ఆవిడ పాస్టర్ గారు చెప్పేసి ఉంటుంది, అదికి ఆయన ఇలా చెప్తున్నాడు అనే భావనతో మీరు అనుకుంటారు. కానీ వాక్యము అనుకోకుండా మనతోనే మాట్లాడుతుంది, నిజం. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి మన జీవితంలో అనుభవించాం. అందుకనే వాక్యం చెప్తున్నప్పుడు మనం అలా బ్రతకలేకపోతున్నామన్న బాధ కలుగుతుంది, అలా బ్రతకాలి అన్న ఆశ కలుగుతుంది మనకి, రైట్. ఇక లోతు భార్యను గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మాట మాట్లాడుతుంది చూపిస్తాం చూడండి. మనక లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్తలో 17:32 చూద్దాం. లూకా సువార్త 17:32 చూద్దాం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఈ పేరు లేదా? పేరు లేదా బైబిల్లో ఈవిడికి? ఇప్పుడు నా భార్య ఉంది, ఇంద్రా పేరు. అలాగే కొంతమంది భార్యల పేర్లు ఉన్నాయి, లే వాళ్ళకి ఉన్నాయా? ఉన్నాయి. మరి ఈవిడికి పేరు లేదా? పేరు ఉంది కదా ఈవిడికి, కానీ పేరు మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఏమన్నాడు? లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆవిడ ఏదైనా సంఘ సంస్కర్త? ఆవిడేనా ఇంద్రగాంధీయా? లేకపోతే మదర్ తెరీషా? లేకపోతే రుద్రమ్మ దేవా? వాళ్ళు ఏంటంటే దేశానికి మేలు చేశారు. మదర్ తెరీషా అనేక మంది కుష్ఠరోగులకు సేవ చేసింది, అనేక మంది అనాథలను చేర్చుకుంది. ఆవిడని జ్ఞాపకం చేసుకుంటే మంచిది, అంతేనా? ఒక ఇంద్రాగాంధీ స్త్రీ అయినా భారతదేశ ప్రధానిగా, భారతదేశాన్ని వెళ్ళినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రిగా స్త్రీలలో ఇంద్రాగాంధీని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన పాఠాలు చెప్తూ ఉంటారు రుద్రమ్మదేవి అని, కొంతమంది వీర వనితలు కూడా ఉంటారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవచ్చు. లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభు ఇంటెన్షన్ ఏంటి? లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి మనం? అర్థమవుతుందా? ఏ సందర్భంలో మాట్లాడుకుంటూ వచ్చాడు? యేసుక్రీస్తు వారు ఒక మహాప్రలయం కోసం ఎత్తి, ప్రపంచానికి ఒక మహాప్రలయం ఉంది, ఇది విశ్వానికి కలుగుతున్న మహాప్రలయం, ఆ ప్రళయం కోసం మాట్లాడుతూ జరిగినటువంటి చిన్న చిన్న ప్రమాదాలను గుర్తు చేస్తూ మాట్లాడుతున్నాడు. మనకు తెలుసు ప్రపంచమంతా, ఈవెన్ ఇక్కడ కూడా ఒకరోజు జల ప్రళయం వచ్చింది. ఇక్కడ కూడా మనకు తెలియదు ఆ విషయం. నోవాహు జల ప్రళయములో ఆరిన నేల కనబడకుండా భూమి మీద అంతా కూడా మునిగిపోయింది, ఆ విషయం మనకు తెలుసు. ఆరిన నేల కనబడలేదు, ఆరు నెలలు కనబడలేదంటే మన భూమి కనబడి ఉంటుందంటారా? ఇక్కడ కాట్రల్లుపల్లి కనబడి ఉంటుందంటారా? చెప్పండి, కనబడి ఉండేది కాదు. ఆరిన నెల కనబడకుండా భూమి అంతా నిండిపోయినటువంటి ఒక మహాప్రలయం వచ్చింది. ఆ ప్రళయం టైంలో మనుషులు ఎలాగున్నారు? జనలు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి పుచ్చుకొనుచు ఉన్నారని ఉంది. మీకు ఇంకా క్లియర్గా మైండ్ బలు వెలిగేటట్లు చెప్పాలంటే కరోనా టైంలో పెళ్లి చేసుకున్నారు. ఏ టైంలో? కరోనా టైంలో పెళ్లి చేసుకున్నారు. కరోనా టైంలో తినడం త్రాగడం ఆడడం పాడడం పనిచేశారు. ప్రపంచమంతా కూడా భయంకరమైనటువంటి దుఃఖ సమయముల్లో వీళ్ళు ఎక్కడా కూడా ఏది ఆగకూడదు. ప్రళయం వచ్చేస్తుంది అన్నా సరే, ప్రళయం మీదకు వచ్చేస్తుంది అన్నా సరే,
ఎక్కడా కూడా ఆగకుండా ఏవి కూడా ఆగిపోకుండా ముహూర్తాలు దాటకుండా ఖచ్చితంగా చూసారా అమ్మమ్మమ్మమ్మ ముహూర్తం దాటకూడదు మొన్న ఒక వీడియో చూసానండి పెళ్లి కొడుకు కరోనా పెళ్లి కూతురికి కరోనా పెళ్లి చేసే పంతులు కరోనా ముగ్గురికి కరోనా ముహూర్తం దాటిపోతుందంట ముహూర్తం దాటకూడదు మొత్తం ప్యాక్ చేసేశారు ఎలాగనుకుంటున్నారో వాళ్ళు ఎలాగున్నారో తెలుసా రెండు అంతరిక్షంలోకి వెళ్తారు చూడండి సూట్లు వేసుకుని వెళ్తారు కదా పెళ్లి కూతురు ముఖం కనబడతలే పెళ్లి కొడుకు ముఖం కనబడతలే మాస్క్ తీయొద్దు అంటున్నారు పంతులు గారికి అసలే తీస్తలేదు ఏమండి అగ్నిగోళం ఒకటి వేసి దాని చుట్టూ తిప్పుతున్నారు మంత్రాలు చదువుతున్నాడు యావయ్యా ఈ సమయం పెళ్ళి అవసరమా పెళ్ళి అవసరమా అని కనబడు ఈ ముహూర్తం మళ్ళీ రాదో ఈ ముహూర్తం మళ్ళీ రాదో చూసారా అంటే జనాలు ఎలాగున్నారంటే ప్రళయ దినములలో ప్రళయం వచ్చేటువంటి సమయములో ఇలాంటి సమయంలో ప్రళయాన్నించి ఎలా తప్పించుకోవాలన్న ఆలోచన కంటే మా ముహూర్తాలు దాటిపోతాయి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్న సమయంలో మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ఏమండి ఈవిడ చరిత్ర ఇప్పి చీపిస్తే ఈవిడ జీవితం అంతా గయ్యాలి గంగమ్మ మహాగయ్యాలి ఎంత గయ్యాలతో నిజంగా లోతు ఆవిడతో ఎలా పడ్డాడో ఏ విధంగా పడ్డాడో ఒక స్త్రీ ఎలా ఉండకూడదో ఒక భార్య ఎలా ఉండకూడదో లోతు భార్యను చూసి భార్యలారా నేర్చుకున్న అన్నాడండి అర్థమవుతుందా ఏమండి లోతు భార్యను చీపిస్తూ ఏం బోధిస్తున్నాడో ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సినటువంటి ఎంతో పాఠం ఇందులో ఇముడి ఉంది నిజం కొత్తగా పెళ్ళైనప్పుడు కొన్ని ముచ్చట మాట మాట్లాడతారండి కొత్తగా పెళ్ళయిందనుకోండి పెళ్ళైనప్పుడు ఏమంటారంటే నా భర్త చెట్టు కింద ఉండమంటే చెట్టు కింద ఉంటాను ఇల్లు లేదా ఇల్లు లేకపోయినా పర్వాలేదు ఎక్కడైనా కాపురం ఉంటాను నా భర్త నా యజమాని నా భర్త ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తాను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వస్తాను డబ్బుతో సంబంధం లేదు ఆస్తులతో సంబంధం లేదు నా భర్త ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను చాలా ముచ్చటగా చిలక పలుకులు అవన్నీ కూడా అర్థమవుతుందా ఆ చిలక పలుకులు ఒక కొడుకో కూతురో పుట్టిన తర్వాత కనిపిస్తుందండి అమ్మగారు భాగవతం అవునా కదా ఒక కొడుకో కూతురు పుట్టిందనుకోండి అప్పుడు ఏం చేస్తుందో తెలుసా అప్పుడు ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆది కాండములో అబ్రహాం గారు కుటుంబంలోకి వెళ్ళి ఆ కుటుంబంలో వెతికితే చాలా రహస్యాలు బయటకు వచ్చేస్తాయి నిజం చాలా రహస్యాలు బయటకు వచ్చేస్తాయి అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షం అవడం ప్రత్యక్షమైన తర్వాత అబ్రహాం గారు ప్రయాణం సాగించటం ప్రయాణములో లోతు కూడా అబ్రహాం గారితో ప్రయాణం సాగించటం బహుశా లోతు కొత్తగా పెళ్ళయి ఉంటుంది ఆ టైంలో కొత్తగా పెళ్ళయింది కాబట్టి భర్తకేమాత్రం ఎదురు తిరగకుండా అబ్రహాంతో పాటు లోతుతో పాటు భార్య కూడా వచ్చి ఉంటుంది ఆ తర్వాత జరిగిన సన్నివేశాన్ని మీకు మీ కళ్ళ ముందుంచుతాను చూడండి ఒకసారి చక్కని సన్నివేశం మన కుటుంబాలలో కూడా ఇలాంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి కంగారు పడవద్దు చూడండి ఒకసారి ఆది కాండము తీశారా ఆది కాండం తీశారా 13వ అధ్యాయము ఆది కాండము 13వ అధ్యాయము 7వ వచనం ఆది కాండము 13వ అధ్యాయము 7వ వచనం చూడండి అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను ఆ కాలమందు కానానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి కాబట్టి అబ్రహాము లోతుతో మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అబ్రహాం మాట్లాడుతున్నాడు ఏమని లోతుతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు మనము బంధువులము గనుక
నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. ఈ మాట కొంచెం తీవ్రంగా ఆలోచించండి. దయచేసి దయచేసి మన ఇద్దరు విడిపోవాలి. దయచేసి అనే పదాన్ని కొంచెం తీవ్రంగా ఆలోచిస్తే ఎంత బాధపడుంటే అబ్రహాం గారు ఈ మాట మాట్లాడుంటాడు చెప్పండి. మీకు అర్థం కావాలి కదా, కొత్తగా పెళ్ళయిందండి. పెళ్ళయిన తర్వాత ఇంట్లోకి ఎవరు వచ్చారు, ఒక కుప్పి వచ్చింది. తర్వాత రెండోడు కూడా పెళ్ళయింది, రెండోడు కూడా పెళ్ళయిన తర్వాత ఇంకొక కుప్పి వచ్చింది. ఇప్పుడు అన్నదమ్ములకి గొడవ రాదు, అర్థమవుతుందా? అన్నదమ్ముల ఇద్దరికి గొడవ రాదు. ఎవరికి వస్తుంది గొడవ? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కోడలు వచ్చింది, కంపు ముంచింది. అవునా? నాకు అలాగా ఎంతోమంది అన్నదమ్ములు ఇడిపోయినటువంటి దాఖలాన్ని నేను చూశాను. నిజంగా గొడవలు ఇద్దరికి రాదు. అన్నయ్యని అభిమానం ఎత్తనుకుంటుంది, తమ్ముడి అభిమానం ఎత్తనుకుంటుంది, కానీ గొడవ ఇద్దరికి రాదు. కానీ ఎవరి వల్ల వస్తుంది? వచ్చిందో రాక్షసి కొంపలోకి, ఇంటికి వచ్చిన వెంటనే ఎంత నస, మీ వదిన ఏమందో తెలుసా? ఏమంది ఏమందో తెలుసా? ఏమంది చెప్పు. మనల్ని ఎంత మాట నేసింది. లేదు లేదు, కుదరదు, వేరే కాపురం పెట్టేవలసిందే. వాళ్ళ కొండ దాకా వేరు, మన కొండ దాకా వేరు. అమ్మ వస్తుంది మధ్యలో, ఒరే ఇది పల్లేకపోతుందనరా. మీరిద్దరినేమో శుభ్రంగా తాపిలు పట్టుకుని బయటకు పోతారు, ఇంటికాడ ఇది పల్లాపోతుందనరా. నేను ఇద్దరికి అన్నాళ్ళు నేను సర్ది చెప్పలరా. అమ్మ ఇద్దరు కొడుకులను కాకేసింది, నుంచో పెట్టింది. ఇద్దరు కోడల్ని కాకేసింది, నుంచో పెట్టింది. నుంచో పెట్టిన తర్వాత తల్లి చెప్తుంది ఏమన్నా తెలుసా, దయచేసి నన్ను మనశ్శాంతిగా ఉన్నాయనరా. ఈ చివరి క్షణాల మనశ్శాంతిని కోల్పోయానరా నేను. దయచేసి పెద్దోడా నువ్వు బయటకు పోరా, చిన్నడా నువ్వు బయటకు పోరా, ఇద్దరు బయటకు పోనరా బాబు. నీ పుచ్చకోసం నీకు ఇచ్చేస్తాను, నీ దోసకోసం నీకు ఇచ్చేస్తాను, నీ దాఖలికి ఇచ్చేస్తాను అంటారా అనరా. ఇప్పుడు అబ్రహాము గారు కూడా అదే అంటున్నారు. ఎందుకో తెలుసా? దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. ప్రారంభమైపోయింది కుటుంబంలో కలహం. ఇదిగో ఒక విశ్వాసులకు తండ్రి, విశ్వాసము కలిగినటువంటి ఒక వ్యక్తి లోతుతో అనవలసిన మాటైనా అది అలా అన్నాడు అంటే ఆ తండ్రికి ఎంత బాధ కలుగుంటా చెప్పండి. ఆలోచించండి, ఈ సమయంలో దేవుడే తన పిల్లల కోసం ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. చూపిస్తాను చూడండి, యెషయాగ్రంథం 3వ అధ్యాయము, యెషయాగ్రంథము 3వ అధ్యాయము తీశారా? యెషయాగ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము తీశారా? 12వ వచనాన్ని చూడండి, 12వ వచనం యెషయాగ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. నా ప్రజల విషయమే నేనేమందును. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతున్నారు స్వయంగా. ఏమన్నా తెలుసా? నా ప్రజలు విషయమై నేనేమందును. నేనేం చెప్పాలి వీళ్ళ కోసం, నా భక్తుల కోసం నేనేం చెప్పాలని అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? అలా కలహం వచ్చి విడిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి, తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ పెద్దోడు చిన్నోడు బాగున్నాడా అని అడిగారు అనుకో, ఏం చెప్పమంటారా అమ్మా? ఏ అమ్మ, ఒక్కసారిగా నెత్తి మీద పెద్ద బండరాయి పడిపోయినట్టు ఇలాగన్నావేటమ్మా? అవునమ్మా, ఏం చెప్పమంటావమ్మా, ఏం చెప్పమంటావు? చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు ఎంత చక్కగా, మన జీవితాన్ని ఎంత చక్కగా చదివాడండి దేవుడు. ఏమంటున్నాడు చూడండి, యెషయా గ్రంథము
మూడో అధ్యాయము పన్నెండో వచనం. నా ప్రజల విషయమే నేను ఏమందును బాలురు వారిని బాధ పెట్టుచున్నారు. ఇప్పుడు ఒక కుర్రాడు కనపడతాడు ఇప్పుడు మనకి, బాలురు వారిని బాధ పెట్టుచున్నారు. ఏం చేస్తున్నారట? బాలురు వారిని బాధ పెట్టి కరెక్ట్గా చచ్చికెళ్ళే టైంలో ఎడతాడు పెంట, నానా నాకు జీడి కావాలి, ఒరే చర్చికి వెళ్ళాలి కదా నేను, ఆ పక్కెలు కొనుక్కోరా, ఆ పక్కెలు కొనుక్కోలేన నేను, నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళమన్నాను, జగ్గంపేట తీసుకెళ్ళమని, యారా అక్కడికి ఎందుకురా, నేను జీడి కాదు కావాల్సింది, నాకు బండి మీద తెప్పాలి నన్ను కరెక్ట్గా. ఏ టైంలో? చర్చికెళ్ళి ప్రశాంతంగా దేవుని మాటలు చెప్పి తినాలనుకుంటున్న టైంలో ఏం చేస్తున్నారట? బాలురు వారిని బాధ పెట్టుచున్నారు. పాపం ఇదిగో పక్కన కూర్చోబెట్టుకుంటారండి. వాక్యం వినెత్తారా? వాక్యం వినెత్తారా? విన్నీరు. కరెక్ట్గా ఈల జీవితం బయటపడాలంటే కరోనా టైంలో లాక్డౌన్ టైంలో చూడాలండి. వెళ్ళే బయటికి వెళ్తే ఈ సీరేస్తారు, బయటికి వెళ్ళకపోతే ఇటు సీరేస్తారు లోపల, తెలుసా? బయటికి వెళ్తేనేమో పోలీసుల భయం, బయటికి వెళ్ళకపోతే ఇంట్లో ఉన్నాడు ఒక రాక్షసుడు, రాక్షసులు. నానా పప్పలే పప్పలే, ఒరే బయటికి వెళ్తే పొట్టేస్తారా, నాకు వద్దు పప్పలే. ఏమండే శుభ్రంగా చర్చికి వెళ్ళి నాలుగు మాటలు విని దేవుని కోసం బ్రతుకుదామన్న ఆశ అయితే పాపం ఉంది, కానీ కొడుకులు వెళ్ళనెత్తున్నారా, కూతుర్లు వెళ్ళనెత్తున్నారా కరెక్ట్ టైంలో? నానా నేను నెట్టుకు వెళ్ళాలి నాన్నా. ఏమ ఈ టైంలోనే గుర్తుకొస్తుందా నీకు? లేదు నానా, రేపు తీసుకెళ్తా. లేదు నాన్న, ఇప్పుడే వెళ్ళగలను నాన్న. అలా కాదమ్మా సువార్తగా. లేదు లేదు, ఇప్పుడే. బాలురు వారిని బాధ పెట్టుచున్నారు. కుటుంబ సమస్యల్లో ఇరుక్కుపోయి, కుటుంబ సమస్యల్లో విపరీతంగా ఇరుక్కుపోయి దేవుని మాటలు వినాలి అనుకున్న వినలేని పరిస్థితి నా పిల్లలదే, వినలేని స్థితి. మీరు చాలా ఇరుక్కుపోయి ఉంటారు, మనకు కూడా తెలుసు కదా, అప్పుడప్పుడు అంటాం కదా. కరెక్ట్గా చర్చికి వెళ్ళే టైంలోనే మా ఇద్దరుడు శాప్ తెస్తాడు, అక్కడేమో పాటలు అయిపోతూ ఉంటాయి, ప్రార్థన అయిపోతుంటుంది, పాస్టర్ గారు వాక్యం మొదలెడుతుంటారు, ఆ టైంలోనే వస్తారు పనికి మళ్ళోడు, రెండు సొక్క వేసుకుని శాప వండుతావా వండవా అని అడుగుతాడు. సచ్చినట్టు రుద్ది 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 వండేసరికి ముగింపు ప్రార్థన అయిపోతాయి. చూసారా? బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. ఏం చేస్తున్నారట? ఇప్పుడు పరిస్థితి ఏదో తెలుసా? చర్చికి వెళ్దాం, బట్టలు వేసు శుభ్రంగానే, ఒకవేళ బైబిల్ పట్టుకుని ఉన్నాడు అనుకో, అమ్మగారు వెళ్ళమంటే వెళ్ళాలి, వెళ్ళొద్దంటే మానేయాలి. అర్థమవుతుందా? వెళ్ళొద్దు అన్నదనుకో, వెళ్ళాడనుకో ఎలాగుంటుందో తెలుసా? కొత్తగా పెళ్ళి అయిన ఇప్పుడు అప్పుడు అర్థం కాదు, కరెక్ట్గా పిల్లడో పిల్ల పుట్టిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. వెళ్ళొద్దు అన్న తర్వాత నువ్వు వెళ్ళావనుకో అప్పుడు ఉంటుందమ్మా, మరి మామూలుగా ఉండదో. స్త్రీలు వారిని ఏలుచున్నారు. ఏ స్త్రీ అయితే తన భర్తను ఏలాలనుకుంటుందో, ఏ స్త్రీ అయితే తన భర్తపై ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటుందో, ఏ స్త్రీ అయితే తన భర్తను కొంగును కట్టేసుకోవాలనుకుంటుందో, ఏ స్త్రీ అయితే తన భర్తను దేవునికి దూరం చేస్తుందో, ఆ స్త్రీ మహామూర్తులందరూ కూడా లోతు భార్య గారు వాళ్ళందరికీ ఆదర్శ ప్రియురాలు. నిజం నిజమండి. మున్ముందు చూడండి, చాలా చాలా చక్కగా ఉంటుంది ఈవిడ జీవిత విశ్లేషణ. ఈవిడ జీవిత విశ్లేషణ చాలా బాగుంటుంది. బైబుల్లో ఒక వచనం యేసుప్రభు నోట వచ్చిందంటే దాని వెనకాదలు చాలా చరిత్ర ఉంటుంది. ఆయన సాధారణంగా మాట్లాడు కదా,
ఒక స్త్రీ కోసం అన్యాయంగా మాట్లాడదు కదైనా చాలా చరిత్ర ఉంటది ఆయన కోసం చాలా చరిత్ర ఉంటది ఆ యొక్క విషయాల కోసం చూడండి అక్కడ ఏమను ఉంటుంది బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు చూశారా స్త్రీలు వారిని ఏలుచున్నారు అబ్రహాము గారి భార్య శారమ్మ గారు ఉంటది శారమ్మ గారు అబ్రహామును ఏమను పిలిచింది ఏమను పిలిచింది ఒకసారి పురుషులారా మీరు కూడా ఊహించుకొని మీ భార్యలు మిమ్మల్ని ఏమను పిలుస్తున్నారు హరీష్ పెళ్ళైంది అనుకో హరీష్ ఏ హరీష్ కమ్ ఆన్ అలాదనుకోండి అప్పుడు ఎమ్మటే అలా అమ్మగారు వస్తారా ఏ అమ్మాయి నా కొడుకును ఇప్పుడుకి వచ్చి నేనే పేరెట్టి పెళ్ళలేదు నువ్వేంటి పేరెట్టి పిలుస్తున్నావేంటి భర్త అంటే యజమాని భర్త అంటే ఎవరు యజమాని యావండి గౌరవంగా పిల్లలే భర్త అంటే నిన్ను ఏలేవాడు భర్త అనేసరికి స్త్రీకి శిరస్సు ఎవరు ఎవరు చెప్పాలండి స్త్రీకి శిరస్సు ఎవరు భర్త కానీ పురుషుడికి శిరస్సు భార్య అయిపోయింది ఈరోజు ఏలుతో ఉంటారు చూడండి సంసోను జీవితం కూడా చాలా ఇబ్బందులు పాలవడానికి దెదిల్లా ఉంది తెలుసా మహారాకాశి కానీ ప్రేమ నటిస్తుంది ఏమందో తెలుసా సంసోన్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అదే ఫ్లాట్ ఫ్లాట్ అయిపోయాడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా నిజంగా ప్రేమిస్తున్నావా ఎందుకమ్మ అంత గొంతు చించుకుని నిజంగా ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నావు ఎందుకు ఇంత ఇలాగ అడుగుతున్నావేటి కారణం ఒకటి ఉంది దైవ రహస్యాన్ని తెలుసుకోవాలి నీ బలం ఎంత ఎక్కడ ఉందో నీ బలం ఎందులో దాగుందో నాకు చెప్పవా చెప్పడం కాదు కానీ నా బలాన్ని నీ మీద ప్రయోగిస్తాననేసి మూతి మీద ఒక గట్టిగా గుద్దుంటే ఏమండి ఎలా లాలించిందండి ఎలా ఆడించిందండి ఆమె కూర్చోమంటే కూర్చున్నావు నుంచోమంటే నుంచున్నావు నువ్వేం చేయమంటది చేసావు అంత బానిస అయిపోయాడు ఒక స్త్రీకి సంసోను బానిస అయిపోయినట్టు భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు ఉండాలి తప్పు కాదది ఆ ప్రేమానురాగాలు దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా నీ భార్య ఆపకూడదు దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా నీ భార్య ఆపకూడదు అసలు భార్య అంటే అర్థం ఏంటో తెలుసా సాటి అయిన సహాయము ఏ విషయంలో సహాయము నువ్వు ఆధ్యాత్మికంగా పడిపోతే నువ్వు ఆధ్యాత్మికంగా పడిపోతే నిన్ను దైవంలోకి నడిపించి నిన్ను సన్మార్గంలో నడిపించుకోవాల్సిన ఒక పాత్ర భార్య తెలుసా భార్యలు వారిని ఏలుచున్నారు ఏలుచున్నారు నువ్వు కూర్చోమంటే కూర్చోడానికి నుంచోమంటే నుంచోడానికి నువ్వు ఏం చేయమంటే అది చేయడానికి భర్తను కీలుబొమ్మ చేసేసి సంసారమనే ఈ సాగరములో వాళ్ళని ఎక్కడికి లెగనీయకుండా దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా ఎంతగా ఎంతగా వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్నారో లోతు భార్యను చూస్తే మనకు అర్థమవుతుంది నిజమండి అబ్రహాం ఏమంటున్నాడు దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము వేరుగా నుండుము ఏమండి ఈ మాట ఎంత బాధపడంట అంటాడండి తండ్రి చాలా నెమ్మదిగా ఇంటికి వచ్చాడు కొడుకును పిలిచాడు కొడుకును పిలిచి చిన్నతనం నుంచి పెద్దతనం వరకు పెళ్ళయ్యేంత వరకు అత్రాపత్రంగా చూసుకున్నాడు వాడికి ఏది కావాలన్నది కొనిపెట్టాడు కొడుకు లేకపోతే క్షణం ఉండలేడు భార్య వచ్చింది వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెరిగిపోతున్నాయి నీ తండ్రి ఉంటే నేను కాపురం చేయను అంటుంది నీ తల్లిదండ్రులు ఉంటే కాపురం చేయను అంటుంది నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చాయంటుంది కొడుకేమో విడిచిపెట్టను అంటున్నాడు అప్పుడు తండ్రి ఏం చేస్తాడు నేనేమైపోయినా పర్వాలేదు మీరిద్దరు బాగుండండి రా అనేసి తండ్రి అంటాడు దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండరా వేరుగా ఉండు నువ్వు ఉండాలనుకున్నా నీ వెనకాతల ఉన్న కుటుంబం ఉండనివ్వటం లేదు
నీ భార్య నిన్ను పన్నెత్తలేదు, నీ పిల్లలు నిన్ను పన్నెత్తలేదు, వీళ్ళిద్దరి మధ్యలో మీరు ఎప్పుడు గొడవలుగా ఉంటున్నారో, ఎప్పుడు గొడవగా ఉంటున్నారో, ఇంటి గుట్టు బయటికి రాకుండా, ఇది జీవ గ్రంథంలోకి వెళ్ళనీయకుండా ఇంకా మనం కొట్టుకునే పరిస్థితి వచ్చేస్తుందేమో. ఈరోజు ప్రారంభమైన ఈ గొడవ ఎక్కడ వరకు వెళ్ళిపోతుందో తెలియదు కనుక దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. చూశారా, ఒక తండ్రి గుండె లోతుల్లో నుంచి వస్తున్న మాట అండి. తల్లిదండ్రులను దగ్గర చేసి తల్లిని తండ్రిని సన్మానించే పాత్రలో భారీగా నీ పాత్ర పోషించి నువ్వు ఆశీర్వాదం పొందవలసింది, నీ భర్త ఆశీర్వాదం పొందవలసింది. వాళ్ళతో వేరయ్యి వేరే కాపురం పెట్టుకుని శాపాన్ని తెచ్చుకోవడంలో, శాపాన్ని కొను తెచ్చుకోవడంలో లోతు భార్యల్లా మీరు ఆలోచించకండి. అందుకని యేసుప్రభువు అంటున్నాడు ఏమని, లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి. స్త్రీలరా, ఎవరిని జ్ఞాపకము చేసుకోమంటున్నాడు? లోతు భార్యను జ్ఞాపకము చేసుకునడి. ఇలా సాగుతున్న వాళ్ళ జీవిత యాత్రలో లోతు సొదొమో గొమొర్రా పట్టణాన్ని కోరుకోవడానికి అతని భార్యే కారకురాలు. తెలుసా, అతని భార్య కారకురాలు. లోతు సొదొమ గొమొర్ర పట్టణాన్ని కోరుకోవడానికి కూడా కారణం ఎవరు? అతని భార్య కారకురాలు. ఇలా జాగుతున్న వాళ్ళ జీవిత చరిత్రలో ఒక సంఘటన జరిగింది. ఒక సంఘటన జరిగింది. అబ్రహాము గుడారంలో నివసించేవాడు. సొదొమ గొమొర్ర పట్టణానికి వెళ్ళిన తర్వాత లోతు పెద్ద బిల్డింగ్ కట్టేశాడు, పెద్ద గృహాన్ని కట్టేశాడు. ఇక్కడ స్టాండర్డ్గా ఉండిపోదాం అనుకుంటున్నాడు. సొదొమ గొమొర్ర పట్టణం అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈరోజు అమెరికాలో ట్విన్ సిటీస్ ఉన్నాయో తెలుసా? ట్విన్ సిటీస్, అమెరికా వాషింగ్టన్, ట్విన్ సిటీస్ ఉన్నాయి కదా, అంటారులేదా? అవి చాలా పెద్ద దేశాలు, ప్రపంచాన్ని అంతటిని కూడా ఆ దేశాలు శాసిస్తున్నాయి. భారతదేశంలో కూడా ఈరోజు ఆ మధ్యకాలంలో, మొన్న ఇంతకుముందు మాజీ ప్రధాని ఉండేవారు పేరేంటి, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, అది ట్రంపో జంపో తెలియదు, ట్రంప్. ఈ ట్రంప్ గారు భారతదేశంలో భారతదేశాన్ని బెదిరించాడు ఆ మధ్యకాలంలో. ఏమని బెదిరించాడో తెలుసా? మా దేశానికి కరోనాకు సంబంధించినటువంటి టాబ్లెట్స్ మీ దగ్గర ఉన్నాయి, అవి మాకు అమ్మటనే మీరు పంపించకపోతే మా దేశానికి మీరు కట్టవలసిన అప్పంతా కట్టేయండి అన్నాడట. నిజం, మనం అమెరికా దగ్గర అప్పు చేసినటువంటి అప్పు మొత్తం తీర్చాలంటే, వడ్డీ కట్టాలంటే సగటు మనిషికి 100,000 రూపాయలు వేస్తాం కానీ వడ్డీ కట్టడానికి అవుదాం. సగటు మనిషికి 100,000 రూపాయలు వేయాలి. అన్ని 1,000 కోట్ల రూపాయలు అమెరికా నుంచి అప్పు తెచ్చుకున్నాం మనం. ప్రపంచ దేశాలన్నింటికి అమెరికా అప్పు ఇచ్చింది. అన్ని అమెరికా అనేసరికి ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లిపోతాయి. నిజం, అలాంటి ట్విన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి సిటీసే సొదొమ గొమొర్ర పట్టణపు సిటీస్. అప్పట్లో క్రీస్తుకు పూర్వం అంత గొప్ప సిటీస్ అన్నమాట. ఇప్పుడు అమెరికాను కూడా మనం ఏమంటున్నాం, బ్లెస్సింగ్ కంట్రీ అంటున్నాం, అంటే ఆశీర్వాదపు దేశము అన్నాం. ఈ ఆశీర్వాదపు దేశం ఎలాగైతే అంటున్నామో, సొదొమ గొమొర్ర పట్టణాన్ని కూడా ఒకరోజు ఆశీర్వాదపు దేశమే అన్నారు. నిజం, ఈ ఆశీర్వాదపు దేశాన్ని ఒకరు దోచుకుపోతున్నారట, ఒకరు దోచుకుపోతున్నారట, మొత్తం దోచుకుపోతున్నారు. చూడండి అక్కడ ఆదికాండము చూడండి ఒకసారి. ఆదికాండము తీశారా? ఆదికాండము 14:11 చూద్దాం. ఆదికాండము 14:11. అప్పుడు వారు సొదొమ గొమొర్రల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి, మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా. ఏమైంది? అబ్రహాంను విడిచిపెట్టేశాడు, వేరే కాపురం పెట్టాడు, సొదొమ గొమొర్ర పట్టణంలో పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, చక్కగా ఉంది.
అనుకోకుండా ఆ ప్రాంతముల్లో ఒకళ్ళు దండయాత్ర చేశారు. దండయాత్రలో వాళ్ళు నెగ్గితే ఏం చేసేవారంటే, ఇంతకుముందు ఏ రాజైనా మన దేశం మీద దండయాత్ర చేస్తే మన దేశాన్ని మొత్తం దోచుకుపోయేవారు, బలవంతంగా లాగేసుకునేవారు. బలవంతంగా మన ఇంట్లో ఏదైనా విలువైన వస్తుందనుకో బలవంతంగా లాక్కుని తీసుకుపోయేవారు. అలా తీసుకుపోవడమే కాకుండా మన వాళ్ళని రెండు చేతులు కట్టేసి, వాళ్ళు తాళ్ళు కట్టేసి వెనకాతలు కట్టి ఈడ్చుకుపోయేవారు వాళ్ళం. ఆ దేశంలో మనం బానిసలుగా బ్రతకడానికి, అర్థమవుతుందా, వాళ్ళ అంట్లు తోమడానికి, వాళ్ళ బట్టలు ఉతకడానికి, వాళ్ళ పెంట పనులు చేయడానికి, వాళ్ళు ఇటుకులు తయారు చేయించడానికి, వాళ్ళకి ఏవైతే కష్టమైన పనులు ఉంటాయో ఆ పనులు చేయించుకోవడానికి బానిసలుగా ఎత్తుకుపోయేవారు, లాక్కుపోయేవారు. అబ్రహాము గారి యొక్క తమ్ముని కుమారుడైన లోతును కూడా పట్టుకుపోతున్నారు. అంటే బానిసగా సంకెళ్ళు వేసుకుని తీసుకుపోతున్నారు. యావత్ ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, వాళ్ళ స్త్రీలను అట్టుకెళ్ళిపోతున్నారు, అతన్ని కూడా అట్టుకుపోతున్నారు. ఈ సమయంలో అబ్రహాము గారు మల్లాంటి వాడైతే మాట అనుకుంటాడండి. ఏంటంటే తెలుసా, అబ్రహాం మల్లోడైతే సరిగ్గా జరిగింది అడిగే నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు కనుక ఆడికి ఆశాస్తే జరగాలి అని చాలామంది అంటూ ఉంటారు కదా. మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు పాడైపోయాడు అనుకోండి, ఎంత సంతోషమో మనకే, ఎంత సంతోషమో. నలుగురు దగ్గరికి వెళ్ళామంటావు, నా చెప్పిన మాట వెళ్ళలేదమ్మా, పిల్లని తీసుకుపోయాడమ్మా, ఇప్పుడు అడుక్కు సత్తున్నాడమ్మా, చూసావా అంటారా అనరా, పిల్లని తీసుకుపోయాడు, ఈరోజు చూడు ఏమైందో, తల్లి విలువ తెలిసింది ఇప్పుడు ఇడికి అంటారా అనరా, లే తండ్రి విలువ తెలిసింది ఇడికి అంటారు. కానీ అబ్రహాం అలగనలేదండి. తన విడిచిపెట్టి వెళ్ళిపోయిన ప్రాణాలకు తెగించి 300 మంది జనాన్ని తీసుకువెళ్ళి ఆ నాయకులతో పోరాడి, ఆ రాజులతో పోరాడి వెంటనే ఆస్తిని చూడండి, అక్కడ ఉంటుంది చూడండి, ఆస్తి ఎన్నో వచ్చును, 14:16 ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతనిని, ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ప్రాణాలకు తెగించి పోరాడి మొత్తం ఆస్తిని అంతా తీసుకొచ్చేసాడు, తమ్ముళ్ళు తీసుకొచ్చేసాడు, తమ్ముడు భార్యలు తీసుకొచ్చేసాడు, అందరినీ తీసుకొచ్చేసాడు. ఈ సమయంలో పోయిన ఆస్తి మళ్ళీ తిరిగి వచ్చింది, పోయిన స్త్రీలు మళ్ళీ తిరిగి వచ్చారు, పోయిన వారు అందరూ కూడా, కుటుంబం మొత్తం మళ్ళా కట్టబడింది. ఈ సమయంలో అబ్రహాము పట్ల లోతు ఎలా ప్రవర్తించాలి మీకు అర్థం అవ్వలేదా? సమయంలో ఎలా ప్రవర్తించాలి మీకు అర్థమేటో చెప్తానే. వేరే కాపురం పెట్టాం, అప్పులు పోలైపోయాం, మొత్తం అంతా అడ్డుపోయారు. అడ్డుపోయిన తర్వాత మొత్తం అంతా అప్పులు తీసేసుకున్నారు. అప్పు తీరలేదని ఏం చేశారంటే కొడుకును కూడా గేదెల దగ్గర పెట్టారు. అప్పుడు మీ అత్తగారు వచ్చి ఆ కొడుకుని ఇడిపించి వాళ్ళ అప్పంతా తీర్చేసి పూర్వం నీకు ఎంత ఆస్తి ఉందో అంత ఆస్తి తిరిగి నీకు ఇచ్చేసి మళ్ళా నిన్ను ఒక ఉన్నత స్థలం మీద పెట్టావు. అప్పుడు నువ్వేం చేస్తావు మీ అత్తగారి విషయంలో? కాళ్ళ మీద పడిపోవా? కాళ్ళ మీద పడిపోతావు లేదా? పడతావు లేదా చెప్పండి. నీ అప్పంతా తీర్చేసిందండి, సోలీలు పెట్టేసావు, అన్ని తాకట్లు పెట్టేసావు. నీ అప్పంతా తీర్చేస్తే నలుగురు దగ్గరైనా ఏమని మాట్లాడతావు? మా అత్తగారు చాలా మంచిదండి, నేనా పార్థం చేసుకున్నానండి అనవసరంగానే అంటావు అనవా? అబ్రహాము పోయిన ఆస్తిని అంతా తీసుకొచ్చేస్తే, పోయిన ఆస్తిని అంతా తీసుకుని వచ్చేస్తే అబ్రహాము గారు లోతు భార్య ఎలా రియాక్ట్ అవ్వాలి చెప్పండి. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను జాగ్రత్తగానండి. పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడండి. చిన్నోడు అప్పుల్లో మునిగిపోయాడండి. కొడుకు తండ్రి ఎక్కడో పాపం రూపాయి చెప్పిన అప్పు చేసి 100,000 తీసుకొచ్చి ఇచ్చాడండి. 100,000 తీసుకొచ్చేస్తే కొడుకు ఏం చేయాలి? నానా, నా ఆపద చూసి నువ్వు 100,000 తీసుకొచ్చి ఇచ్చావునైనా మెచ్చుకోవాలా? అప్పుడు అమ్మటినే భార్య వెనక్కి కాకేసింది, భార్య లోపల రండి అని కాకేసింది. ఏమన్నా తెలుసా, యా ఉత్తినే ఇచ్చాడు అనుకుంటున్నా మీ నాన్న, కన్నందుకు ఇచ్చాడు, ఒరకని ఇచ్చాడు అనుకుంటున్నారా?
పెద్దోడికి ఏమో 2 లక్షలు ఇచ్చాడు, నీకేమో 1 లక్ష ఇచ్చాడు. పాపం ఆయన ఏదో నువ్వు బాధలో ఉన్నావని అప్పు చేసి తీసుకొచ్చి ఇస్తే కనీసం తండ్రిని మెచ్చుకోవడం మానేసి ఎలా ప్రవర్తిస్తున్నావు? లోతు భార్య కూడా అలాగే ప్రవర్తించింది తెలుసా? ఇప్పుడు లోతు అంటే అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నేను విడిచిపెట్టి వచ్చాను, పెదనాన అనవసరంగా నేను విడిచిపెట్టి వచ్చి ఇన్ని బాధలు కొను తెచ్చుకున్నాను, నన్ను క్షమించు అని లోతు అనకపోయినా, ఉదాహరణ చెప్తున్నా, పోని భార్య ఏం చేయాలి? మావగారు నిజంగా మీరు నాకు చాలా మేలు చేశారండి, బానిసలుగా వెళ్ళిపోవాల్సిన మమ్మలను మళ్ళా తిరిగి మా ఆస్తిని అంతా తిరిగి ఇచ్చారండి, నీకు నిజంగా చేతులెత్తి నమస్కరించాలండి అనే మాట రాలేదంటే అక్కడ ఎలా ప్రవర్తించుంటారు? అలా ఎలా ప్రవర్తించుంటారు? మనకు తెలుసు కదా మన జీవితంలో, పాప ఇతనికి 1 లక్ష ఇస్తే ఏ ఊరకనిచ్చాడా, మీ అన్నీకి ఇవ్వలేదా అంటారా? అంటరా ఏమండి? రాజమండ్రిలో ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒక కొడుకేమో ఒక ఇల్లు కట్టి ఒక ఇల్లు మొత్తం బాధ్యం చేసాడు, ఒక కొడుకేమో ఇంకో ఇల్లు ఉంది. పెద్దోడా నువ్వు ఇంట్లో ఉండరా అన్నాడు అనుకో, అలా ఆవిడ వెనక్కేసి ఏమని అడుగుతా తెలుసా? అలా ఆవిడ, ఇంకో మీ తమ్ముడికి ఇల్లు ఇచ్చాడు, మొత్తం అన్ని భోజనం ఇచ్చాడు, నీకు మాత్రం పాడుపడిపోయిన ఇల్లు ఇచ్చాడు. ఏదో ఇచ్చాడు కదా, భోజనంతాడు కదా, ఆ ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి కదా. ఆడుకో ఇల్లు ఈడుకో ఇల్లు ఇచ్చేసి పాపం ఏదో పాకేసుకుని బతుకుతున్నారు. అలా ఊరుకుంటారా కోడల్లో? కొడుకులు ఊరుకున్నా కోడళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఇలాంటి చరిత్రలు ఇవన్నీ మనకు బాగా దగ్గరగా అవుతున్నాయా? ఏమండి, యావాస్తి అంతా తీసుకుపోతున్నప్పుడు లోతు భార్య మెచ్చుకోవాలా? లేకపోతే అస్సలు ఏమి మెచ్చుకోకుండా వెళ్ళిపోయారండి అబ్రహాంని. తర్వాత మరో ఆపద వచ్చిందండి, ముగించేస్తాను. మరో ఆపద ఏంటి? సొదొమ గొమొర పట్టణాన్ని అగ్నిగంధకాలతో దేవుడు కాల్చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. వాళ్ళ పాపం అంత పెటరగిపోయింది, భయంకరమైన పాపం. ఒక విషయం చెప్పమంటారా? దేవదూతలు వచ్చారు అబ్రహాం దగ్గర, లోతు దగ్గరికి వచ్చారు. లోతు దగ్గరికి వచ్చిన తర్వాత దాని విషయంలో కూడా అబ్రహాం గారు రిక్వెస్ట్ చేస్తారు. చూడండి అక్కడ ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయం, ఇంకా కంగారు పడకండి, 13వ వచనాన్ని చూడండి, 13వ వచనాన్ని, 12వ వచనం చూడండి, 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? ఇగో ఈ దేశాన్ని మేము నాశనం చేయడానికి వచ్చాం, నువ్వు ఉంటే మేము నాశనం చేయం, ఎందుకంటే నువ్వు క్రైస్తవుడివి, నిన్ను నాశనం చేయము మేము, కనుక ఈ దేశాన్ని మేము నాశనం చేయడానికి వచ్చాం, కనుక ఇక్కడ మీకు ఎవరున్నారు? ఇక్కడ మీకు ఎవరున్నారు అడుగుతున్నారు చూడండి, ఇక్కడ మీకు ఎవరున్నారు? నీకెవరున్నారు? నీ అల్లుళ్ళు, నీవు నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలకి తీసుకొని రమ్ము అన్నారండి. లోతు కుమారులు ఉన్నారా? లోతు కుమారులు ఉన్నారా? లోతు కుమార్తెలు ఉన్నారన్న సంగతే మనకు తెలుసు, బైబుల్ చదివాం. మరి కుమారులు కూడా ఉన్నారు, ఉన్నారా? మరలా చదవండి, ఎందుకైనా మంచిది. నీ అల్లుళ్ళను నీ కుమారులను నీ కుమారులను, ఉన్నారా కుమారులు? ఉన్నారా లోతుకి? ఉన్నారా? నీ కుమార్తెలను ఈ ఊరిలో ఉన్న కలిగిన వారందరినీ అన్నాడు. ఇక్కడ మంచి షాకింగ్ న్యూస్ చెప్పమంటారా? లోతు కుమార్తెలను తండ్రి పార్టీ, కొడుకులు చూడండి, ఇద్దరు కొడుకులు కానీ కొడుకు కూతురు ఉందనుకోండి, కొడుకు కూతురులో కూతురేమో తండ్రి పార్టీ ఉంటుంది, కొడుకేమో తల్లి పార్టీ ఉంటుంది. కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్ ఎవరో తల్లి, తెలుగుదేశం ఎవరో తండ్రి.
కూతురేమో తండ్రి పార్టీ, కొడుకేమో తల్లి పార్టీ. ఈ రెండు పార్టీలు ఒకే కుటుంబంలో ఉంటుంది, అదే రాజకీయ పార్టీ. కుటుంబమే రాజకీయం. అర్థమవుతుందా? కూతుర్లు ఇద్దరు లోతు మాట వినేవారండి, కూతుర్లు ఇద్దరు లోటు మాట వినేవారు. కొడుకులు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ కొడుకులు మాత్రం అమ్మ పార్టీ. కొడుకులు అమ్మ పార్టీయే, అల్లుళ్ళు అమ్మ పార్టీ, అల్లుళ్ళు కూడా అత్తగారు పార్టీయే. లోతుగారి కుటుంబంలో, మీ కుటుంబంలో చెప్తలేదురా నేను. ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి, ఈ ముగ్గురు కొడుకులు ఎవరి పార్టీ నాకు తెలియదు. అమ్మ పార్టీయో, నాన్న పార్టీయో, తాత పార్టీయో, అమ్మమ్మ పార్టీయో, నానమ్మ పార్టీయో, ఏ పార్టీ అలాగ తెలీదు. ఏమండి, లోతు కుమారులను తల్లి పెంపకం, తల్లి పెంపకం తెలుసా? కొడుకులకి ఎక్కడ కూడా కొంచెం ఇబ్బంది కలగకూడదు. పలసర బండి నాంతో వెళ్తున్నాడు అనుకో, ఆడు బొడ్డోడు, ఇడికి కూడా పలసర బండి కావాలి. కొనేయండి, లోతు కుమార్తెలను ఒక అద్భుతమైనటువంటి సర్టిఫికేట్ ఇస్తున్నాడండి. లోతు కుమార్తెల కోసం సొదొమ గొమొర పట్టణముల్లో వాళ్ళ పాడవకుండా పెంచాడంటే నిజంగా గొప్ప ధన్యతే. అర్థమవుతుందా? ఒక వేశ్యల కుటుంబంలో ఈమె పాడవలేదు అన్న ఎంత సత్యమో, సొదొమ గొమొర పట్టణంలో ఆడపిల్లలను ఏమి జరగకుండా జాగ్రత్తగా పెంచుకున్నాడంటే లోతు నిజంగా పెంపకం చాలా గొప్పదే. చూడండి పైన చెప్తున్నాడు, చూడండి పైన ఆరో వచనం. లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనక తలుపు తీసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుణ్ణి కోడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. అబ్బా ఏ సర్టిఫికేట్ అండి, ఏ సర్టిఫికేటు? పురుషులు కోడని ఇద్దరు కుమార్తెలు సొదొమ గొమొర పట్టణంలో ఉన్నారు. సొదొమ గొమొర పట్టణం ఎటువంటిది? భయంకరమైన పట్టణం. సాయంత్రం అయితే క్లబ్లు ఖాళీ ఉండవు. బొంబాయిలు చూడండి, భయంకరమైన పట్టణం. ఆడపిల్లలు ఎలా ఉంటారో తెలుసా? బొంబాయిలో ఇంచుమించు లేదంటే 2 నెలలు 3 నెలలు ఉన్న ఆడపిల్లలు ఎలా ఉంటారో తెలుసా? ఒకవేళ బస్సులో ప్రయాణం చేస్తున్నారు, పక్కన కూర్చోబోతే నేను తేడాగడ అనుకుంటారు. నిజం, బస్సులు ప్రయాణం చేస్తున్నప్పుడు మన ఆడపిల్లలు కానీ పక్కన కూర్చుంటే చీయని బయటికి గెంటేస్తారు వాళ్ళని. కానీ ఆ ప్రాంతంలో భయంకరమైన ప్రాంతం, సాయంత్రం అయ్యేసరికి ఆ బీచ్ రోడ్లో భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు, దరిద్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ అలాంటి భయంకరమైనటువంటి ప్రాంతంలో, ఇలాంటి భయంకర ప్రదేశంలో లోతు కుమార్తెల కోసం లోతు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? పురుషుణ్ణి కోడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు. తండ్రి పెంపకం, తండ్రి పెంపకం, నీతిమంతుని పెంపకం అది. అప్పటికి వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోద్ది, అప్పటికే వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోద్ది. చూడండి, ఎంగేజ్మెంట్ అయ్యింది అంటే ఫోన్లు ఖాళీ ఉండవు తెలుసా? ఉంటాయా? ప్రియా, ఈ టైంలో నువ్వు ఏం చేస్తున్నావు అమ్మా? వీడియో కలిసి నాకు తెలిసి కొత్తలో ఇద్దరు జంట నా దగ్గరికి వచ్చేవారు. ఇద్దరు జంట అంటే మా మరదలో. అసలు ఇద్దరు ఫోన్లు ఖాళీ ఉండే కాదండి, ఏం మాట్లాడుకునేవారు, తెగ మాట్లాడేసుకునేవారు. పెళ్ళి అయిన తర్వాత పప్పు గుత్తుచ్చు కొడేసింది. పెళ్ళి అవ్వకముందు తెగ మాట్లాడేస్తారు. ఎంగేజ్మెంట్ అయ్యిందంటే చాలండి, ఇంకా వాళ్ళకి ఏదో పగ్గాలు ఇచ్చేసినట్టు, వాళ్ళకి ఏదో పగ్గాలు వచ్చేసినట్టు. ఇంకా నా భర్తని ఈమె, నా భార్యని ఈమె, తల్లిదండ్రుల దగ్గరుండి సినిమాలు పంపించడం, శిఖర్లు పంపించడం. కానీ లోతు ఆ ప్రాంతంలో ఉన్న ఒక మాట అంటున్నాడు, ఎంగేజ్మెంట్ అయిపోయినటువంటి పిల్లల కోసం మాట్లాడుతున్నాడు. నా కుమార్తెలు నాకు నా యొక్క పెంపకంలో పెరిగారు కనుక వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో పెళ్ళయ్యేంత వరకు భర్తనే ముట్టుకోనేరు. వాళ్ళకి ఆ చనువు ఎవరు? ఆడపిల్లని ఈరోజు ఒక పురుషుడు ముట్టుకున్నాడు, ఎంత చనువిచ్చుంటావు?
నువ్వు చదువుకుండా వాడు పుట్టుకుంటాడా? నీ ప్రవర్తన కరెక్ట్గా ఉంటే వాడిని ముట్టుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది వాడికి? నీ ప్రవర్తన కరెక్ట్గా ఉండి, నువ్వు కరెక్ట్గా ఉండి నిన్ను ముట్టుకోవాలంటే భయపడాలి వాడు. నిన్ను ముట్టుకోవాలంటే భయపడాలి. అలాంటి పవిత్ర ప్రవర్తన కలిగి ఉన్నటువంటి స్త్రీలలో లోతు కుమార్తెను చూపిస్తున్నాను నేను ఈరోజు. నిజమండి. కానీ కుమారులు ఎలాగున్నారో తెలుసా? తండ్రి మాట విననటువంటి కుమారులు. అక్కడ చూడండి సందర్భం చెప్తాను చూడండి. 14వ వచనం లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి రండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చెయ్యవాణ్ణి వలె నుండెను. కొడుకులతో ఎందుకు మాట్లాడలేదో తెలుసా? ఎలాగై అనరా దౌర్భాగ్యులు, ఎలాగై అనరా మాట. పోనీ అల్లుల దగ్గరికన్నా వెళ్ళి, బాబు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, బాబు రండి బయటికి వెళ్ళిపోతాం, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, ప్లీజ్ వెళ్ళిపోదామంటే ఎగతాళి చేశారంటే ఎవరినే? లోతుని. చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు 14. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న, అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది అప్పటికే, తన అల్లుల దృష్టికి అల్లుళ్ళు మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోచున్నాడని చెప్పిన. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చెయ్యి వారి వలె నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమో ఈ ఊరి దోష శిక్ష నశింపకుండు నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. ఇంకెవరి మాట అంటారు కనుక నీ భార్య నీ ఇద్దరు కుమార్తెలు బయటికి వెళ్ళిపోవడానికి ఇలా జబ్బలు పట్టుకుని బయటికి అక్కిలిపోయారట. ఏం చేశారు చూడండి అక్కడ కిందకొత్త. అతడు తడువు చేశాను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చిరి, ఆ ఊరి బయట నుంచిరి. ఆ ఊరి బయట నుంచిరి అంటే ఇక్కడ ఎక్కడి నుండి కాపాడేస్తున్నాడు ఇప్పుడు దేవుడు వెళ్ళనే? చూడండి ఎలాంటి సిచ్యువేషన్. లోతు నమ్మాడు దేశం నాశనం అయిపోబోతుందని, లోతు కుమార్తెలు నమ్మారు దేశం నాశనం అయిపోతుందని, కానీ లోతు భార్య మాత్రం నమ్మలేదు. ఆవిడ ఇంకా ఈ దేశాన్ని దేవుడు ఎందుకు నాశనం చేస్తాడు అనుకుంటుంది. బలవంతంగా బయటకు వచ్చింది. అప్పటికీ కూడా మీకు ఒక పిక్చర్ తీసాడండి, నేను నిజంగా లోతు భార్యను చూస్తానండి. ఆ లోతుగా నడిపిస్తూ ఉంటాడండి, ముందుకెళ్ళి నడిపిస్తూ ఉంటాడండి. ఈ చెయ్యి ఉంటుంది చూడండి, మోకాలు చెయ్య, ఆ మోకాలు చెయ్యేసుకుని లోతుని ఇలాగెలాగెలా గుద్దేస్తూ ఉంటుంది, గుద్దేస్తుంది. నిజం మొత్తం పోయింది, కట్టుకున్న బట్టలతో ప్రాణాలు దక్కించుకోవడానికి బయటికి పరుగులు తీస్తున్న సమయంలో ఇంకా వెనకాతలు ఏదో ఉండిపోయింది అని ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టకుండా, ఆ పాత బ్రతుకును విడిచిపెట్టకుండా, దేవుడు రక్షించాడన్న బ్రతుకును కూడా విడిచిపెట్టకుండా ఇంకా వెనక తిరిగి చూస్తానికే ప్రయత్నం చేస్తుంది. వెనక తిరిగి చూడకూడదని భర్త ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా ఆమె మాత్రం ఒప్పుకోలేదు. ఆమె ఒప్పుకోలేదు, వెంటనే వెనక తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఒక స్త్రీ తన కుటుంబాన్ని, తన కుమారులను తనను తాను హతమార్చుకున్నటువంటి ఒక దౌర్భాగ్యపు జీవితమే లోతు భార్య జీవితం. ఈరోజు కుటుంబాన్ని రక్షించుకోవాలన్నా, కుటుంబాన్ని కూలదోసుకోవాలన్నా స్త్రీ వల్ల అవుతుంది ప్రియమైన వాళ్ళరా. మూడు రోజులు తన ఇంటిని ఓడపీకుకున్ను. ఏమన్నా ఉంది? మూడు రోజులు ఏం చేస్తుంది? తన ఇంటిని ఓడపీకుంటుంది, తన ఇంటి గుట్టు బయట పెడుతుంది. నాలుగు గోడల మధ్య ఉండవలసిన ఇంటి గుట్టును, భర్త గౌరవాన్ని తీసుకొచ్చి బయట పెడుతుంది.
భర్త గౌరవాన్ని తీసుకొచ్చి పెద్దల మధ్యలో పెడతది. పెద్ద గౌరవాన్ని తీసుకొచ్చి ఇంట్లోనే సమర్థించుకొని ఇంట్లోనే పెద్దలు ఉన్నారన్న సంగతిని మర్చిపోయి తల్లిదండ్రుల మధ్యలో చూసుకోవాల్సింది. వాళ్ళ వల్ల కాకపోతే స్టేషన్లంటే వెళ్ళిపోయి ఈరోజు భర్త గౌరవాన్ని, కుటుంబ గౌరవాన్ని, పుట్టింటి గౌరవాన్ని, మెట్టింటి గౌరవాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారు చెప్పండి? ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారు? చూశారా, వాళ్ళని ఏదో అవమానపరుస్తున్నాం, భర్తను అవమానపరుస్తున్నాం అనుకుంటున్నాం, నీ శిరస్సును నువ్వే అవమానపరుచుకుంటున్నావు. అర్థమవుతుందా? మూడు రాళ్ళు తన ఇంటిని ఓడ బెరుకును, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకును. జ్ఞానవంతురాలైతే అంటే వాక్యమున్న స్త్రీ అయితే తన ఇంటిని కట్టుకుంటుంది, వాక్యము లేని స్త్రీ అయితే తన ఇంటిని ఓడబేగుకుంటుంది. తన ఇంటిని కూర్చుకోవాలన్నా, తన కాపురాన్ని కూర్చుకోవాలన్నా, తన కుటుంబాన్ని కూర్చుకోవాలన్నా ఒక స్త్రీ వల్ల అవుతుంది. ఆ స్త్రీలందరికీ ఆదర్శ ప్రియురాలు ఎవరో తెలుసా? లోతు భార్య. ఇప్పుడు అర్థమైందా? ఏమండి చూడండి, యేసుప్రభు చెప్తున్న మాట మరొకసారి చూపిస్తాను. మత్తయి సువార్త లోకసువార్త 17:32 లోకగా రాసిన సువార్త 17:32 చూడండి ఎంత బాగుంటుందో. లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి. ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి? తన ప్రాణమును రక్షింపగోరువారు దానిని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకున్నవాడు తది సజీవముగా కాపాడుకును. ఎప్పుడైతే క్రైస్తవ్యం వెంపు నువ్వు అడుగులు వేసావో వెనక తట్టు చూడక, ఎప్పుడైతే క్రీస్తు వెంపు నువ్వు అడుగులు వేసావో వెనక తట్టు చూసినవాడు లోతు భార్యతో సమానుడు. అర్థమవుతుందా? వెనకాతున్న పాత రోత జీవితం మనకి ఎందుకు? ఇంకా బాప్తీసం అనే పేరుతో సమాధి చేసేసావు కదా, బాప్తీసం అనే పేరుతో నీ పాపాలన్నీ కూడా సమాధిలో పెట్టేశావు కదా, మళ్ళీ ఆ రోత జీవితం నీకెందుకు? మళ్ళీ వెనక తట్టు ఎందుకు చూస్తున్నావు? మళ్ళీ వెనక తట్టు ఆ సినిమాలు ఎందుకు చూస్తున్నావు? మళ్ళీ వెనక తట్టు ఆ యొక్క భయంకరమైనటువంటి జీవితానికి ఎందుకు అలవాటు పడుతున్నావు? మళ్ళీ వెనక తట్టు ఆ భయంకరమైన తాగుడికి ఎందుకు అలవాటు పడుతున్నావు? అది మంచిది కాదని చెప్పే కదా బాప్తీసం తీసుకుని పరిశుద్ధుడిగా సంఘంలోకి వచ్చావు. అది మంచిది కాదనే కదా ఆ పాత రోత జీవితాన్ని సమాధి చేసుకుని వచ్చావు. మళ్ళా పాత రోత జీవితం ఎందుకు? అలా పాత రోత జీవితాన్ని మళ్ళీ వెనక తిరిగి చూసావా? నువ్వు ఉప్పు స్తంభంతో సమానం. లోతు భార్య ఎలాగైతే ఉప్పు స్తంభం అయిపోయిందో, చరిత్రలో నిలిచిపోయిందో, అలాగే నువ్వు కూడా ఒక్కసారి పరిశుద్ధమైన ఈ జీవితాన్ని అవలంబించి వెనక తట్టు తిరిగి చూసావంటే నువ్వు కూడా ఉప్పు స్తంభంతో సమానం రా అబ్బాయి. తెలుసా ఎంత చరిత్ర ఉందండి బైబిల్లో, ఇంత అద్భుతమైనటువంటి జీవిత అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయండి. వెనకతట్టు చూడకండి, వెనకతట్టు చూడకండి. లోతు వెనకతట్టు చూడకుండా ప్రయత్నం చేసినట్లుగానే ఇదిగో సంఘములో వెనకతట్టు చూడకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఆలకించండి, దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, నాయన ఇదిగో క్రైస్తవంలోనికి ఆహ్వానింపబడిన తర్వాత పాత రోత జీవితాన్ని చూడకుండా ఒకప్పుడు పాపాన్ని చూసిన ఈ కళ్ళు మరలా అదే చూస్తే, ఒకప్పుడు పాపం చేసిన ఈ దేహం మరలా అదే పాపం చేస్తే, వేటినైతే అసహించుకుని క్రైస్తవ్యంలోకి వచ్చామో మళ్ళా ఆ పాత రోత జీవితానికి వెళ్ళకూడదని నువ్వు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని చెప్పావు. నాయనా నిజమే, నీ మాటలు ఎంత సత్యమైనవి తండ్రి, నీ మాటలు ఎంత యథార్థమైనవి తండ్రి. ఇదిగో నిర్మోహమాటముగా ఎవరిని నెప్పించినా నాకు అభ్యంతరం లేదు కానీ తండ్రి, వారి జీవితాలు చక్కదిద్దుకునే భాగ్యాన్ని దయచేయమని ఈ పిల్లలు అప్పగిస్తూ ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాస్సన్నిధి చేర్చుకుంటారు. త్వరలో రాని యేసుక్రీస్తు వరకు నన్ను ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.